పని ప్రేక్షకులకు నమస్కారం. నమస్కారం. ఈరోజు టాపిక్ ఏంటంటే వీధి పోటు వీధి చూపు గురించి. ఇంతకుముందు వీడియోల్లో గత వీడియోల్లో మూడు దిక్కులు అంటే తూర్పు ఉత్తరం దక్షిణం గురించి చెప్పుకున్నాం. తూర్పు ఉత్తరం పడమర గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు దక్షిణ వీధి పోట్లు వీధి చూపు ఏ విధంగా ఉంటుంది అనేది ఈరోజు టాపిక్. ఈరోజు టాపిక్ మొదలుపెట్టే ముందు నా యొక్క వీడియోను లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి గంట సింబల్ నొక్కి నా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుతూ ఇక టాపిక్లోకి వెళ్దాం. ఇక ఇది మన ఇల్లు అనుకుందాం. ఈ యొక్క ఇంటి దక్షిణం వైపు అంటే సౌత్ వైపు మనకు రెండు రోడ్లు వచ్చినాయి అనుకుందాం. ఒకటి దక్షిణ నైరుతి భాగంలో ఒకటి వస్తుంది, దక్షిణ ఆగ్నేయ భాగంలో ఒకటి వస్తుంది. ఈ దక్షిణ ఆగ్నేయంలో వస్తే ఈ రోడ్డు ఏ విధంగా ఉంటుంది? ఇక్కడ నుంచి నేరుగా వచ్చి ఇంటికి తగ్గుతుంది, లేదా ఇక్కడ నుంచి వచ్చి నేరుగా వచ్చి ఇక్కడ తగ్గుతుంది. ఈ దక్షిణ నైరుతిలో వచ్చిన వీధికి వీధి పూట అనే పేరు, ఎందుకంటే అది మంచిది కాదు, ఇది మంచిది కాదు. దక్షిణ ఆగ్నేయంలో వచ్చింది వీధి చూపు అంటాం, ఎందుకంటే ఇది మంచిది, ఇంటికి మంచి చేసే పరిణామం చేసేది ఈ యొక్క రోడ్డు. ఈ విధంగా వస్తాయన్నమాట రోడ్లు. ఇది చెడు, ఇది మంచి. ఈ యొక్క మంచి చెడులు ఏ విధంగా ఉంటాయనేది తెలుసుకుందాం. దక్షిణ మధ్య భాగం నుంచి ఆగ్నేయానికి వచ్చేది వీధి చూపు అంటాము. అది ఎలాంటి పరిణామాలు అంటే జనాకర్షణ ఉంటుంది. ఇక్కడ నుంచి ఇక్కడ వచ్చే రోడ్డుకు ఈ యొక్క ఇంటి యజమానికి జనాకర్షణ ఎక్కువ ఉంటుంది. దాంతోపాటు ధనాకర్షణ కూడా ఉంటుంది, అంటే డబ్బులు వచ్చే విధంగా ఉంటుంది, ఇంట్లోకి వచ్చే విధంగా. ఇంకా కుటుంబ అభివృద్ధి, ఈ యొక్క డబ్బులు జనాకర్షణ రెండు ఉంటే ఈ కుటుంబ అభివృద్ధి కూడా ఎక్కువ మనకు ఈ యొక్క ఇంటి యజమానికి వర్తిస్తుంది. ఇంకా బిజినెస్లో తారస్థాయికి వెళ్ళిపోతారు. బిజినెస్ ఒకవేళ ఈ ఇంట్లో ఉన్న వ్యక్తి బిజినెస్ ఇట్లా చేస్తే తారస్థాయికి అంటే ఎంతో పైకి ఎత్తుకు ఎదిగి అతను లక్షల్లో కోట్లల్లో సంపాదిస్తాడు. ఆర్థిక ఎదుగుదల చెప్పినాం కదా, బిజినెస్లో మంచి జరిగితే ఆర్థికంగా ఎంతో అభివృద్ధి చెందుతారు. ఇది దక్షిణ మధ్య భాగం నుంచి ఆగ్నేయం వరకు ఉండే వీధి చూపుకు ఈ యొక్క పరిణామాలు వర్తిస్తాయి. ఒకవేళ దక్షిణ మధ్య భాగం నుంచి నైరుతి గిట్లా వస్తే, ఈ విధంగా నైరుతికి వస్తే, ఇది మనం ఈడ ఇంటి గుర్తు పెట్టినాం కాబట్టి ఇది మంచిది కాదు, ఇది ఇట్లా రావడం ఇంటి యజమానికి మంచిది కాదు. మరణాలు సంభవించవచ్చు, అంటే ఇంటి యజమాని చనిపోవచ్చు, లేదంటే ఇంట్లో పెద్ద కుమారుడు చనిపోవచ్చు, లేదంటే భార్య చనిపోవచ్చు. ఈ విధంగా మరణాలు సంభవించవచ్చు. ఆర్థిక నష్టం అంటే ఇంట్లో ఉండే కుటుంబ సభ్యులకు రోగాల బారిన పడి రకరకాల ఇబ్బందుల వల్ల ఆర్థిక నష్టం జరగవచ్చు. ఇక పోలీస్ కేసులు కోర్టు కేసులు, ఇతనికి ఈ ఇంట్లో నివసించే యజమానికి కోర్టు కేసులు కానీ పోలీస్ కేసులు కానీ ఈ రోడ్డు వల్ల వచ్చే అవకాశం ఉంది. ఇక ఇతని మనస్తత్వం కూడా రౌడీ సిటర్గా రౌడీగా గుండగా మారి ఇతను కూడా ఇతరులపైకి అనవసరంగా అనుకోని కారణాల వల్ల ఇతను కూడా రౌడీజం వేరే కుటుంబాల మీద చేయవచ్చు. ఇక జనంలో ఇతనికి పేరు పలుకుబడి ఉండదు, జనంతో సంబంధాలు తెగిపోతాయి, జనం ఇతన్ని చూస్తే భయపడతారు, జనంలోనికి పోదామని పోతే కూడా ఇతనికి దూరం పెడతారు. ఎందువల్ల అంటే ఈ రోడ్డు ఈ ఇంటికి తగలడం వల్ల. కాబట్టి మీరు ఒకవేళ మీ గృహానికి దక్షిణ నుండి ఆగ్నేయం నుంచి వచ్చే రోడ్డు, అంటే ఈ దక్షిణ మధ్య భాగం నుంచి ఇక్కడి వరకు వచ్చే రోడ్డు ఉంటే తీసుకోండి, లేదంటే రెమెడీ చేసుకోండి. ఇది తీసుకుంటే మంచి పరిణామం ఉంటాయి. కాబట్టి ఈ యొక్క మంచి పరిణామానికి రెమెడీ అవసరం లేదు. ఇది దక్షిణ మధ్య భాగం నుంచి నైరుతికి వచ్చే రోడ్డు, దీనికి రెమెడీ అవసరం. ఈ రెమెడీ చేసుకుంటే కొంత కాకుండా కొంత మీకు శాంతి కలుగుతుంది. కాబట్టి
మీరు ఎట్టి పరిస్థితుల్లో ఈ నైరుతి దక్షిణ నైరుతిలో ఉండే రోడ్డు గల ఉండే ఇల్లు కొనడం కానీ ప్లాట్ కొనడం కానీ చేయద్దు. ఇది మీకు ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడతాయి. ఈ యొక్క దక్షిణ ఆగ్నేయంలో ఉన్న ఒకవేళ ప్లాట్ ఉంటే కానీ ఇల్లు ఉంటే కానీ దీనికి 10 రూపాయలు ఎక్కువ ఇచ్చి కూడా కొనవచ్చు. ఇది ఎలాంటి డోకా లేదు. ఇది సక్సెస్ మంత్రం, ఇది లాస్ మంత్రం. కాబట్టి మీరు దీన్ని గమనించి నా యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ నొక్కి షేర్ చేయగలని కోరుతూ, ఇది కాకుండా ఇంకా కొన్ని వీధి పోట్లు ఉంటాయి, ఆ వీధి పోట్ల గురించి మరి యొక్క నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.